వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను జామున్స్ అండి గులాబ్ జామున్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఈ విధంగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఎంటీఆర్ పౌడర్ వేసుకుంటున్నానండి ఈ జామున్స్ చాలా టేస్ట్గా ఉంటాయి అందులో ఎంటీఆర్ బ్రాండ్ అన్నది నాకు నచ్చుతుంది అందుకే నేను ఎంటీఆర్ వాడుతున్నా మీకు మీకు నచ్చిన బ్రాండ్స్ తీసుకోవచ్చు ఇప్పుడైతే మనము కొన్ని టిప్స్తో చేసుకుందామండి అందరికీ తెలిసినవే కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల చక్కటి స్ట్రెచ్చర్ అన్నది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నేను టిప్ నెంబర్ వన్ చెప్తున్నా ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకుని కలపడం వల్ల మనకు బ్రేక్స్ అన్నవి లేకుండా జామన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి గీ వేసాను ఈ చపాతి పిండిలాగా మెత్తగా కలుపు కలపమాకండి కొంచెం ఇలా ఇదిగా ఉన్నట్టుగానే కలుపుకున్నట్లయితే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నవి బ్రేక్ అవ్వవు అప్పుడు మనకు పర్ఫెక్ట్ జామున్స్ అన్నవి వస్తాయండి లేదంటే గట్టిగా వస్తాయి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం ఒక ప్యాన్ పెట్టాం ప్యాన్లో ఈ విధంగా షుగర్ వేశాను టూ కప్స్ షుగర్ టూ కప్స్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని ఇది మనం స్టవ్ మీద పెట్టి రోయిలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఈ విధంగా మనము హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాయిల్ చేసుకుందామండి క్యాప్ పెట్టేసేయండి తర్వాత మనము ఈ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం ఇలా అనేసి మనము ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకుందాం బాల్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ప్రెష్ చేస్తూ మనం రౌండ్ బాల్స్గా చేసుకోవాలి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనము రౌండ్ బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ జామున్స్ అయితే అందరికీ వస్తాయండి కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అన్నవి మనం పొందొచ్చు అందుకే నేను చేసి చూపిస్తున్నా ఇది తెలియని వాళ్ళకి మాత్రమే తెలిసిన వాళ్ళకి కాదులేండి ఇప్పుడైతే ఈ విధంగా మనము రౌండ్ బాల్స్ చేసుకుని కొంచెం ప్రెస్ చేస్తూ మళ్ళీ రౌండ్ షేప్లోకి తెచ్చుకోండి ఇప్పుడు మనము షుగర్ షుగర్ కన్ కన్సిస్టెన్సీ చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము ఇందులో ఇలాచీ పౌడర్ వేసాను ఇక ఇప్పుడు గులాబీలు మీ ఇంట్లో ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్న గులాబీలు ఉన్నా కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇది టిప్ నెంబర్ టూ ఇది వేయడం వల్ల సిరప్కి మంచి స్టే టేస్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఒకసారి వేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇది గులాబీలు వేయడం మనకు హార్ట్ కూడా మంచిదండి ఇప్పుడైతే నేను ఎక్కువ ఇది టిప్ నెంబర్ త్రీ అండి ఎక్కువ ఆయిల్ వేసి నేను డీప్ ఫ్రై చేయనండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాడలేము ఒక్కసారి హీట్ అయిన ఆయిల్ని మరి మళ్ళీ వాడినట్లయితే రీయూజ్ చేసినట్లయితే అందులో క్యాన్సర్ కారకాలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటున్నా మనకు పడితే ఒక అన్నీ ఒకటేసారి కాకుండా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పడతాయండి కానీ ఆయిల్ మాత్రం కొంచెం వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ సేవ్ అవుతుంది మన ఆరోగ్యము బాగుంటుంది ఎందుకంటే ఈ టిప్పు నేను ఫాలో అవుతాను మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఈ ఆయిల్ లో నుంచి తీసిన తర్వాత మనము షుగర్ సిరప్లో వేసేస్తున్నాం ఎప్పటికైనా షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే మనం జామూన్స్ వేసుకోవాలండి జామూన్స్ వేసి ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసి లీవ్ చేసేయండి ఎందుకంటే నైట్ టైం చేసుకున్నట్లయితే నైట్ మొత్తం ఇవి ఈ జామూన్స్ షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కావచ్చు కాబట్టి మంచి టేస్ట్ అన్నది వస్తుంది మంచి స్ట్రెచర్ అన్న ఎమ్ఈ ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్